సెల్ ఫోన్ టవర్స్ నుంచి వచ్చే రేడియేషన్స్ ని రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన మొబైల్ ఉంది మన మొబైల్ నుంచి త్రీ జీ ఫోర్ జీ ఆర్ కాల్స్ చేసినప్పుడు మన మొబైల్ సెల్ ఫోన్ టవర్స్తో కమ్యూనికేట్ చేసేది రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్తో అండ్ రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ ఇస్ అ టైప్ ఆఫ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయంటే బై ద వైబ్రేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇది ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ ప్రొపగేషన్ అండ్ ఇది నేచురలీ ఆర్ ఆర్టిఫిషియలీ ఎలా అయినా జరగచ్చు మనకి ఇంటర్లో ఎలక్ట్రో మ్యాగ్నటిక్ స్పెక్ట్రమ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది త్రూ దిస్ బేస్డ్ ఆన్ ఫ్రీక్వెన్సీ అండ్ వేవ్ లెంత్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ ఆర్ డన్ ద ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ విత్ లాంగెస్ట్ వేవ్ లెంత్ ఆర్ కాల్డ్ రేడియో వేవ్స్ దానికి రేంజింగ్ మీటర్స్ నుంచి కిలోమీటర్స్ దాకా ఉంటుంది అండ్ నెక్స్ట్లీ మైక్రో వేవ్స్ దీని వేవ్ లెంత్ ఫ్యూ సెంటీమీటర్స్ ఉంటుంది నార్మలీ మన ఇంట్లో మైక్రోవేవ్ ఉంటుంది కదా దాంట్లో ఉండేది మైక్రో అండ్ ఆ మైక్రోవేవ్స్ ఒక ప్లేస్లో కాన్సన్ట్రేట్ అవుతే దే ప్రొడ్యూస్ హీట్ నెక్స్ట్లీ ఇన్ఫ్రారెడ్ వేవ్స్ మన ఇంట్లో మన టీవీ రిమోట్ టీవీ కంట్రోల్ చేయడానికి యూస్ చేస్తాం కదా దాని మధ్య కమ్యూనికేషన్లో యూస్ చేసేది ఇన్ఫ్రారెడ్ వేవ్స్ అండ్ నెక్స్ట్లీ విజిబుల్ లైట్ నార్మలీ మనం చూస్తుంటాం కదా లైట్ దాని వేవ్ లెంత్ త్రీ ఫిఫ్టీ టు సెవెన్ హండ్రెడ్ నానోమీటర్స్ ఉంటుంది డిఫరెంట్ కలర్స్ హ్యావ్ డిఫరెంట్ వేవ్ లెంత్ అండ్ దెన్ కమ్స్ యూవెరేస్ ఇక్కడ నుంచి ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవడం స్టార్ట్ చేస్తుంది ఫాలోడ్ బై ఎక్స్ రేస్ గమరేస్ విజిబుల్ లైట్ తర్వాత వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆర్ డేంజరస్ బికాస్ ఈ రేడియేషన్స్ కి ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది అండ్ వేవ్ లెంత్ తక్కువ ఉంటుంది సో మాలిక్యూల్ ఉన్న కెమికల్ బాండ్ ని కూడా బ్రేక్ చేయగలదు సో దీస్ రేడియేషన్స్ ఆర్ కాల్డ్ అయనైజింగ్ రేడియేషన్స్ సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లో ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటే మన బాడీకి డేంజర్ బట్ ఈ మొబైల్స్ అండ్ సెల్ ఫోన్ టవర్స్ ఫోన్స్ లో యూస్ చేసే వేవ్స్ దానికి ఫ్రీక్వెన్సీ చాలా తక్కువ ఉంటుంది అండ్ దే ఆర్ ఆల్సో కాల్డ్ ఆల్సోస్ నాన్ అయనైజింగ్ రేడియేషన్స్ దీని వల్ల మన బాడీకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు అండ్ ఈవెన్ సైంటిస్ట్ అండ్ ఎక్స్పర్ట్స్ కూడా అగ్రీ చేశారు స్టేటింగ్ నాన్ అయనైజింగ్ రేడియేషన్స్ వల్ల మన బాడీకి ఈ మ్యూటేషన్ క్యాన్సర్ ఇలాంటి ఎఫెక్ట్స్ ఏమీ ఉండవని ఈ నాన్ అయనైజింగ్ రేడియేషన్ వల్ల మన బాడీకి వచ్చే ఓన్లీ ఎఫెక్ట్ ఏంటంటే హై పవర్ లో ఒక టిష్యూ మీద కాన్సన్ట్రేటెడ్ గా పడితే బర్న్స్ ఫీల్ అవుతాం అది ఒక్కటి తప్ప ఈ నాన్ రేడియేషన్ వల్ల ఏ ఎఫెక్ట్ ఉండదు సో అందుకే గవర్నమెంట్ ఏజెన్సీస్ సెల్ ఫోన్స్ అండ్ సెల్ఫోన్ టవర్స్ కి ఒక స్పెసిఫిక్ రేడియేషన్ లిమిట్ అనేది సెట్ చేశారు సో దట్ యూస్ చేసే వాళ్ళు ఈ బర్న్స్ ఇవి కూడా ఫీల్ అవకూడదని యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ లాస్ట్ ట్వంటీ టు థర్టీ ఇయర్స్ లో పీపుల్ యూజింగ్ సెల్ ఫోన్స్ ఎక్స్పోనెన్షియల్ గా రైజ్ అయింది బట్ దీనికి రిలేటెడ్ గా ఎక్స్పోనెన్షియల్ గా ఏ డిసీజ్ రైజ్ అవ్వలేదు ఈ ట్వంటీ టు థర్టీ ఇయర్స్ లో లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్లో యూకేలో స్మోకింగ్ రేట్ తగ్గింది విచ్ రిజల్టెడ్ ఇన్ ద డిక్రీస్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ పేషెంట్స్ అలాగే మన ఇండియాలో మొబైల్ యూసేజ్ పెరిగినప్పుడు ఈ మొబైల్ యూసేజ్కి ఒక డిసీజ్ కి డైరెక్ట్ రిలేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయలేదు ఇప్పటిదాకా నెక్స్ట్ అబౌట్ డిక్లైన్ ఇన్ ద బర్డ్ పాపులేషన్ లాస్ట్ ట్వంటీ టు థర్టీ ఇయర్స్లో ఆర్నథాలజిస్ట్ కూడా కంక్లూజివ్ ఎవిడెన్స్ ఇవ్వలేదు స్టేటింగ్ దట్ ఈ సెల్ ఫోన్ టవర్స్ ఏ మెయిన్ రీజన్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ బర్డ్ పాపులేషన్ అని బట్ ఇన్ ఫ్యాక్ట్ అగ్రికల్చర్ ఇస్ ద మెయిన్ రీజన్ ఫర్ ద డిక్లైన్ ఇన్ బర్డ్ పాపులేషన్ ఎందుకంటే అగ్రికల్చర్ ఇంక్రీస్ చేయడానికి పెస్టిసైడ్ యూసేజ్ ఇంక్రీస్ చేశారు విచ్ రిజల్టెడ్ ఇన్ ద డిక్లైన్ ఆఫ్ ఇన్సెక్ట్ పాపులేషన్ అండ్ ఈవెన్చువలీ విచ్ రిజల్టెడ్ ఇన్ దక్లైన్ ఆఫ్ బర్డ్ పాపులేషన్ ఆస్ వెల్ డిక్లైన్ ఇన్ బర్డ్ పాపులేషన్ కి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఇన్వేజిస్ స్పీసీస్ అగ్రికల్చర్ లాగింగ్ హంటింగ్ అండ్ ట్రాపింగ్ క్లైమేట్ చేంజ్ అండ్ వెదర్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ డెవలప్మెంట్ ఎనర్జీ ప్రొడక్షన్ అండ్ మైనింగ్ పొల్యూషన్ హ్యూమన్ ఇన్క్రూజన్స్ అండ్ డిస్టర్బెన్సెస్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ సర్వీస్ కారడార్స్ అండ్ ఫిషరీస్ వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ అండ్ బర్డ్ కన్జర్వేషన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఫిలిం మేకర్స్ దానికి మెయిన్ రీజన్ సెల్ ఫోన్ టవర్స్ యూసేజ్ అనే సైంటిఫిక్ ఎవిడెన్స్ లేకుండా పీపుల్ ని మిస్లీడ్ చేయడం కంటే యాక్చువల్ రీజన్స్ లైక్ ఎక్సెసివ్ పెస్టిసైడ్ యూసేజ్ తగ్గించండి అని చెప్తే ఇట్ వుడ్ హ్యాడ్ అండ్ యాక్చువల్ ఇంపాక్ట్ ఆన్ ఫాలింగ్ బర్డ్ పాపులేషన్ ఇన్ జూన్ టూ థౌసండ్ ఎయిటీన్ టూ హండ్రెడ్ సైంటిస్ట్ కలిసి ఒక పిటిషన్ సైన్ చేశారు స్టేటింగ్ నియోనికోటినాయిడ్ ఫ్యామిలీ పెస్టిసైడ్స్ బ్యాన్ చేయాలని బికాస్ ఆ స్పెసిఫిక్ ఫ్యామిలీ ఆఫ్ పెస్టిసైడ్స్ వల్ల బయోడైవర్సిటీ అండ్ బర్డ్ పాపులేషన్ గా ఎఫెక్ట్ అవుతుంది అండ్ అది గా ప్రూవ్ అయింది అండ్ రీసెర్చ్ హ్యావ్ షోన్ డైరెక్ట్ ఎవిడెన్స్ ఫర్ ఇట్ ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే ఈ మొబైల్ ఫోన్స్ అండ్ సెల్ ఫోన్ టవర్స్ మూవీలో చూపించేంత అడ్వర్స్ ఎఫెక్ట్స్ మన మీద చూపించావు అలానే నేను సెల్ సెల్ఫోన్ యూసేజ్ని ప్రమోట్ చేయట్లేదు ఐ జస్ట్ వోన్ ప్రమోట్ సైంటిఫిక్ థింకింగ్ దాట్స్ ఇట్